ఏంటి? ఎస్ ఇది చాలా ఆపరేషన్ గరుడా పేరుతో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి దర్యాప్తులో, అంటే విశాఖ పోర్ట్లో చేసినటువంటి దర్యాప్తులో, ఎవరైతే ఒక సంధ్యా ఆక్వా కంపెనీకి వస్తున్నటువంటి మెటీరియల్లో దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి అనేటువంటి అనుమానంతో వాటిని చెక్ చేయటం, ఆ చెక్ చేసినటువంటి వాటిలో వాళ్ళకి కొన్ని అనుమానాలు రావటంతో వాటిని సీజ్ చేశారు. ఇప్పుడు అసలు ఆపరేషన్ గరుడ, జనరల్గా మనం సినిమాల్లో చూస్తుంటాం సింహం 3 సింహం 2 అని చెప్పని కొన్ని సినిమాలు వచ్చినాయి. దాంట్లో పరిగెడతా ఉంటాడు పోలీస్ ఆఫీసరు, కార్లు ఎక్కుతూ ఉంటాడు, పరిగెడతా ఉంటాడు, డ్రగ్స్ పట్టుకుంటాడు, వాడెవడో ఒక సముద్రంలో షిప్పుల్లో డ్రగ్స్ తీసుకొని తిరుగుతూ ఉంటాడు, అలాంటి సినిమాలాగా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఆపరేషన్ గరుడ పేరుతో చేస్తున్నటువంటి ఏదైతే ఇన్వెస్టిగేషన్లో సంచలనమైనటువంటి విషయాలు, సంచలనమైనటువంటి ఆరోపణలు, సంచలనమైనటువంటి అంశాలు చర్చ జరుగుతూ ఉన్నాయి. అయితే దీంట్లో గమనించాల్సింది ఏంటంటే సంధ్యా ఆక్వాకి ఏదైతే వచ్చినటువంటి దాంట్లో మనం సిబిఐ వాళ్ళతో మనం చెక్ చేసినప్పుడు దీనికి సంబంధించి పూణేకి ఈ మెటీరియల్స్ని ఈరోజు పంపించటం జరిగింది. ఆ ల్యాబ్లో గనక వీటికి సంబంధించినటువంటి డ్రగ్స్ కొకైన్ కానీ లేక ఇతర మాదక ద్రవ్యాలు కానీ ఉన్నట్లుగా నిర్ధారణ అయితేనే ఇది కేసు. అది నిర్ధారణ అయ్యేంత వరకు ఇది మేము అనుమానంతో వీటిని ఆపివేయటం జరిగింది అనేటువంటి అభిప్రాయాన్ని ఎవరైతే ఆ ఇన్వెస్టిగేషన్ టీముకి సంబంధించినటువంటి సిబ్బంది తెలియజేశారు. సరే, ఇది పక్కన పెడదాం, ఎందుకంటే దీంట్లో వాస్తవాలు తెలియజేసినటువంటి అవసరం ఉంది. సరే, ఇది ముందు ఆపరేషన్ గరుడ ఏమో కానీ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి పార్టీ మధ్య, తెలుగుదేశం పార్టీ మధ్య రాజకీయ ప్రకంపనలు వస్తూ ఉన్నాయి. అసలు ఈ డ్రగ్స్ మొత్తానికి కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ అని చెప్పనుంటే, వైసీపీ వాళ్ళు దీంట్లో కోటయ్య చౌదరి, వీరభద్రరావు చౌదరి ఉన్నారు కాబట్టి ఇది మొత్తం తెలుగుదేశం పార్టీది అని చెప్పని ఆపాదించేటువంటి పనిలో వాళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరు యుద్ధం ఎట్లా ఉంది అని అంటే, అసలు ఈ డ్రగ్స్ని తక్షణం ఇది జగన్మోహన్ రెడ్డి గారు డెలివరీ చేసి తెప్పించారని చెప్పని చెప్పాలి, లేక జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇదంతా కూడా వీళ్ళ ద్వారా తెప్పించారని చెప్పాలి అనేటువంటి ఒక రాజకీయమైనటువంటి ఎన్నికల ప్రయోజనాలను చేకూర్చే విధంగా ఉండేటువంటి అంశాలు చర్చ జరుగుతూ ఉన్నాయి. సరే, ఇందులో ఇలా ఉంటే ఇది ఏ డ్రగ్ ఎక్కడి నుంచి వచ్చింది? బ్రెజిల్ నుంచి వచ్చింది. బ్రెజిల్ ప్రధానమంత్రిగా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి లూటు కుయంగో ఎవరో ఉన్నారు, ఆయన పేరు నాకు కరెక్ట్గా గుర్తురావట్లేదు, ఆయనకి విజయసాయిరెడ్డి గారు శుభాకాంక్షలు తెలియజేశాడు, అభినందనలు తెలియజేశాడు ఆయన అధ్యక్షుడు అవ్వగానే. ఎక్కడో బ్రెజిల్ ఉన్న అధ్యక్షుడికి ఈయనకేం సంబంధం? ఈ అదే చెవుతుల్లో దోమనబోయే వాటిని కదిలించుకొని కొట్టించుకోవటం అంటే ఇది అంటారు. విజయసాయిరెడ్డి చేసే పనులు నెట్టాగే ఉంటాయి. సరే, అది వేరే విషయం. సరే, ఆయన నిజంగా తెలుసు అంటే తెలవదు, ఏదో సోషల్ మీడియాలో వేస్తే బ్రహ్మాండంగా ఉండిద్దని వేస్తుంటాడు, లేకపోతే బ్రెజిల్ అధ్యక్షుడితో ఈయనకి ఏం పని ఉండిద్ది. సరే, ఏదన్నా కానీ దోమనబోయేది కదిలించుకున్నాడు, మొత్తానికి అది బ్రహ్మాండంగా ట్రీట్ దొరికింది. బ్రెజిల్ అధ్యక్షుడికి, విజయసాయిరెడ్డికి, మొన్నటి వరకు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డికి ఈ డ్రగ్స్కి ఏం సంబంధం అని చెప్పని ఇది ఒక ప్రకంపన. అసలు చౌదరి అని ఉంది, ఈ చౌదరి ఉన్నా కాబట్టి వీళ్ళు తెలుగుదేశం, చౌదరి ఉండడానికి మాత్రం తెలుగుదేశమా? సరే, అది వాళ్ళ ఆరోపణ. సరే, ఇక్కడే రెండు పరిణామాలు మనం గమనిస్తే ఈ మధ్యలో ఈ వివాదం అంతా ఉండగానే దగ్గుబాటి పురంధేశ్వర్ గారు ఆమె ఎంట్రీ ఇచ్చారు. ఆమె ఎంట్రీ ఎట్లా ఇచ్చారంటే, సంధ్యా ఆక్వాలో గతంలో వన్ ఆఫ్ ది పార్ట్నర్స్గా వీళ్ళ అల్లుడో వీళ్ళ కుమారుడో ఎవరో ఉన్నట్లున్నారు. వారు అప్పట్లో వాళ్ళకి బిజినెస్ భాగస్వామ్యం ఉంది కాబట్టి ఇది పురంధేశ్వర్ గారికి లింకు అని చెప్పని, అంటే ఏదైనా ముందు గుడ్డగాల్చి మొఖాన్ని వేసేస్తే తర్వాత ఇది చేసుకోవాలి, లేకపోతే మీ షర్ట్ బాగుంది కదా వైట్ది అని చెప్పని తీసుకొని ఏదన్నా మీ దాని మీద పేడో ఏదైనా వేసేస్తే అది మీరు కడుక్కోవాలి కదా, అందుకని మొఖాన్ని వేసేస్తారు తర్వాత ఇష్యూ అది. సరే, ఆమె వాళ్ళు దానికి సంబంధించి లేదు లేదు అసలు మాకు ఎప్పుడో 10 సంవత్సరాల క్రితమే వాళ్ళతో వ్యాపార భాగస్వామ్యం లేవు అని చెప్పని వాళ్ళు. సరే, ఇదంతా ఒక పెద్ద జరుగుతుంది. అసలు ఏం జరిగింది దీంట్లో? అసలు డ్రగ్ డాన్ ఎవరు? ఈ డ్రగ్ డాన్ ఎవరు అనేటువంటిది తెలవాలి అనంటే అసలు ఏం జరిగింది అనేటువంటి ఎపిసోడ్ ఇంపార్టెంట్. సంధ్యా ఆక్వా
ఎవరైతే వీళ్ళు ఉన్నారో, వీరు 2005 సంవత్సరం నుంచి వీళ్ళు ఈ ఫీల్డ్లో ఉన్నారు. వీళ్ళు సంజా ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్ రీసెంట్గా 1 మంత్ బ్యాక్ వీళ్ళు ఇచ్చేశారు. దీంట్లో డ్రై ఈస్ట్ అంటే ఈ డ్రై ఈస్ట్ అనేటువంటిది ఒక ప్రొడక్ట్, అంటే అది ఒక పిల్లెట్స్ రూపంలో, పిల్లెట్స్ అంటే ఇంతంత ఉంటాయి అన్నమాట పిల్లెట్స్, ఆ పిల్లెట్స్ రూపంలో ఇవి సప్లై చేయటం జరిగింది. ఈ పిల్లెట్స్ రూపంలో ఈ ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్కి ఆ మెటీరియల్ అవసరం అన్న ఉద్దేశంతో వీళ్ళు కొత్తగా పెట్టినటువంటి ఫ్యాక్టరీకి అందరూ ఎక్కడి నుంచి అయితే తెప్పించుకుంటున్నారో, బ్రెజిల్ నుంచి వస్తున్నటువంటి దాంట్లో బ్రెజిల్ సంబంధించినటువంటి స్టార్ ఈస్ట్ 370 పేరుతో ఐసీసీ అనేటువంటి ఆ ప్రొడక్ట్ దగ్గర నుంచి తెప్పించుకున్నారు. వీళ్ళు వాళ్ళని కొటేషన్ అడిగారు, వాళ్ళు కొటేషన్ ఇచ్చారు. చాలా జాగ్రత్తగా వీళ్ళు కొటేషన్ అడిగారు, వాళ్ళు కొటేషన్ పంపించారు. ఆ కొటేషన్ పంపించిన తర్వాత వీళ్ళు ప్రైస్ నెగోషియేట్ చేశారు. దానికి వాళ్ళు ఏదో 5% 2% తగ్గించి వీళ్ళు టోటల్ అమౌంట్ పే చేసిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి రిలీజ్ ఆర్డర్ చేసిన తర్వాత, ఆ రిలీజ్ ఆర్డర్ ఎక్కడైతే జరిగిందో, ఎక్కడ, బ్రెజిల్లో. ఆ బ్రెజిల్ ప్రభుత్వము దీనికి సంబంధించి బ్రెజిల్ ఫెడరేటివ్ రిపబ్లిక్ చెందిన మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వారు, లైవ్ స్టాక్ అండ్ ఫుడ్ సప్లై వీరు, వీళ్ళిద్దరూ కూడా వీటన్నిటి పరిమాణాలని నమూనాలని వీటిని పరిశీలించిన తర్వాత వాళ్ళు ఓకే చేసి ఎస్ ఇది మెటీరియల్ ఫలానా మెటీరియల్ అని చెప్పి నిర్ధారించిన తర్వాత దాన్ని సీల్ చేసి లాక్ చేసి దాన్ని పంపించారు. ఆ పంపించేటువంటి క్రమంలో అది బ్రెజిల్ నుంచి శాంతోస్ పోర్ట్లో షిప్లోకి ఎక్కించారు. ఈ కన్సైన్మెంటు జర్మనీలోని హాంబర్డ్, ఆ జర్మనీలోని హాంబర్డ్ ద్వారా విశాఖపట్నం పోర్టు చేరుకుంది. ఇది ఎప్పుడు చేరుకుంది, 16/3 చేరుకుంది. అయితే ఇది బయలుదేరింది ఎప్పుడు, 17/1, అంటే ఈ ట్రాన్స్పోర్ట్లో ఎప్పుడైనా 1.5 మంత్ అట్లా పడుతుంది. అక్కడ 17/1 బయలుదేరింది. ఆ బయలుదేరినటువంటి తర్వాత జర్మనీకి వచ్చినప్పుడు జర్మనీలో ఉన్నటువంటి భారతదేశ నిఘా విభాగానికి చెందినటువంటి ఇంటర్పోల్ వాళ్ళు ఫోన్ చేశారు. ఎవరికి, సిబిఐ వారికి, ఇదిగో ఇది ఏదో వచ్చింది కంటైనరు, ఈ కంటైనర్లో మాకు ఏదో అనుమానాలు ఉన్నాయి, దీంట్లో డ్రగ్స్ సప్లై ఉంది అన్నట్టు అనుమానాలు కలుగుతా ఉన్నాయి, మీరు చెక్ చేయండి అని చెప్పారు. సిబిఐ వారు ఆ సమాచారాన్ని అందుకొని వెయిట్ చేశారు. ఎప్పుడైతే ఈ కంటైనర్ ఇక్కడ చేరిందో సిబిఐ వారు వచ్చి ఎవరైతే ఈ సంజా ఆక్వాకు సంబంధించినటువంటి ఆ వైస్ ప్రెసిడెంట్ గిరిధర్ని, అట్లాగే ఆ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరికృష్ణ అనే వాళ్ళు పిలిపించి మాకు ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది, కావున ఈ కంటైనర్ని మీ ముందు ఓపెన్ చేస్తున్నామండి, ఆ సీలు లాక్ అదంతా ఒక సిస్టమేటిక్గా ఉండిద్ది, దాన్ని ఓపెన్ చేసి దాంట్లో ఉన్నటువంటి ఒక 20 గుళికల్ని అంటే 20 పిల్లెట్స్ మీద శాంపిల్ టెస్ట్ చేస్తే వారికి దాంట్లో, అంటే శాంపిల్ టెస్ట్ అంటే వీరి దగ్గర ఉండేటువంటి తాత్కాలికమైనటువంటి ఒక ఎక్విప్మెంట్, దాంట్లో చేస్తే అది యాష్ కలర్లో గనక వస్తే, ఏదో యాష్ కలరు, పింక్ కలరు, డార్క్ కలరు, నాకు దాని గురించి తెలియదు, ఒక కలర్ కనుక చేంజ్ అయితే అప్పుడు దాంట్లో డ్రగ్స్ ఉన్నట్లుగా, వాళ్ళకి డ్రగ్స్ పరిణామాలు ఉన్నట్లుగా వాళ్ళకి అనుమానాలు కలుగుతాయి. వాళ్ళు టెస్ట్ చేసినటువంటి దాంట్లో ఆ కలర్ చేంజ్ అయినటువంటి అంశాన్ని గమనించారు. అది పూర్తిగా కలర్ రాలేదు అనేది కొంతమంది వాదన, కాదు కొద్దిగా కలర్ వచ్చింది అనేటువంటిది కొద్దిగా వాదన. సరే, ఏదేమైనప్పటికీ కలర్ వచ్చింది, కొద్దిగా వచ్చినా ఇంకోటి వచ్చినా నేరం నేరమే వచ్చింది. తీశారు, తీసినటువంటి దాంతో ఈ తీసేటువంటి క్రమంలో అక్కడ విశాఖలో ఉన్నటువంటి ఎవరైతే ఆ పోర్టుకు సంబంధించిన అధికారో లేకపోతే ఇతర ఇంకొక అధికారి వచ్చి ఇదేంటి ఇక్కడ అట్లా చేస్తారు ఎట్లా చేస్తారని కొంచెం ఏదో వాళ్ళని అడ్డుకునేటువంటి ప్రయత్నం లేదా అడ్డగించేటువంటి ప్రయత్నం లేక ఏదో జరిగింది, దాన్ని కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. అంటే వాళ్ళని ఒత్తిడి చేసే ప్రయత్నం చేశారు. ఒత్తిడి ఎందుకు చేశారు, ఏదో లేకపోతే వాళ్ళు ఎందుకు ఒత్తిడి చేసి ఉంటారు అనేటువంటి డౌట్ కూడా వస్తుంది. సరే, దానికి ఎస్పీ ఏమన్నారు, మేమెవరు మేము ఒత్తిడి చేయలేదని చెప్పి ఆయన అంటున్నారు. సిబిఐ వాళ్ళు చెప్పింది రైటా లేకపోతే ఎస్పీ చెప్పింది, సూపర్ సిపి చెప్పింది రైట్ అనేటువంటి తేలాలి. సరే, సిబిఐ వాళ్ళు దాంట్లో మెన్షన్ చేశారు దీనికి సంబంధించి ఇది సీజ్ చేస్తున్నాము, సీజ్ చేసి దీనిని రేపు ఎవరైతే న్యాయమూర్తి పర్యవేక్షణలో ఈ కంటైన్మెంట్లో వచ్చినటువంటి మెటీరియల్ని, మేము ఏదైతే శాంపిల్ తీసాం వీటన్నిటినీ కూడా పూణేలో ఉన్నటువంటి ల్యాబుకు పంపిస్తాము, పూణేలో ఉన్నటువంటి ల్యాబు దీంట్లో డ్రగ్స్ ఉన్నాయా, ఉంటే ఏ పరిమాణంలో ఉన్నాయి, ఏ మెటీరియల్ దీంట్లో ఉందనేటువంటి నిర్ధారణ వాళ్ళు చేస్తారు. కావున ఇప్పటివరకు జరిగినటువంటి దర్యాప్తు నేను ప్రెస్ నోట్ రిలీజ్ చేసి
ఈరోజు సిబిఐ న్యాయమూర్తి పర్యవేక్షణలో వాటి మెటీరియల్ అన్నింటినీ చెక్ చేసి వాటన్నిటినీ శాంపిల్స్ను కూడా పూణేకి పంపించారు. ఇది ఓవరాల్గా జరిగింది. దీనికి సిబిఐ వాళ్ళు అనుమానాలు ఉన్నాయి అనేటువంటి దాన్ని చెప్పారు. దీనికి సంధ్య ఎవరైతే అక్వా వాళ్ళు ఉన్నారో, ఆ వీరభద్రరావు గారు కావచ్చు, లేదా ఆ కోటయ్య చౌదరి కావచ్చు, లేకపోతే బాబీ కావచ్చు, లేదా హరికృష్ణ కావచ్చు, గిరిధర కావచ్చు, వాళ్ళు నిన్న సాయంత్రం నుంచి ఒక అంశాన్ని తెలియజేస్తూ వస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, మేము ఒక మెటీరియల్ కావాలని ఆర్డర్ ఇచ్చాము, వాళ్ళు ఆ మెటీరియల్ పంపిస్తున్నామని ఆ మెటీరియల్ పంపించారు, ఆ మెటీరియల్లో డ్రగ్స్ ఉన్నాయనేటువంటి అభిప్రాయాన్ని సిబిఐ వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు, ఇది ఈ విచారణకి మేము పూర్తి స్థాయిలో సహకరిస్తాం. సంజయ్ అక్వా ఎక్కడా కూడా ఎటువంటి తప్పు చేయలేదు. ఎవరైతే బ్రెజిల్ కంపెనీ పంపించిందో వారు కూడా గత 50 సంవత్సరాలుగా ఈ రంగంలో ఉన్నారు. వాళ్ళు పంపించినటువంటి కంటైనర్లో దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి నెలకి ఒక 30-40 కంటైనర్స్ వస్తాయి చాలా కంపెనీలకి. మేము కూడా వాళ్ళ దగ్గర ఆ క్వాలిటీ ఉండిద్ది, లేదా ఒక మంచి ప్రొడక్ట్ అన్న ఉద్దేశంతో మేము తెప్పించుకున్నాము, కావున వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో కూడా ఎటువంటి పొరపాటు ఉండదు అనేటువంటిది మా అభిప్రాయం. కావాలంటే ఆ బ్రెజిల్ వాళ్ళతో మాట్లాడుకోండి, ఆ బ్రెజిల్ వాళ్ళతో కంపెనీ వాళ్ళతోటి సిబిఐ వాళ్ళతో మాట్లాడచ్చు, ఆ బ్రెజిల్ వాళ్ళు కూడా బయలుదేరి వస్తున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని వీళ్ళు చెప్తూ ఉన్నారు. సరే, ఇది వాళ్ళు చెప్తున్న అంశం. వాళ్ళు ఏమంటారు, ఇది విచారణలో మమ్మల్ని సంజయ్ అక్వా డ్రగ్స్ తెప్పించిందనే విధంగా వస్తుంది. సంజయ్ అక్వా ఎక్కడా కూడా ఒక కంటైన్మెంట్ మాకు కావాల్సిన మెటీరియల్ని, ఏదైతే డ్రై ఈస్ట్ అనేటువంటి మెటీరియల్ మేము ఆర్డర్ పెట్టాము, వాళ్ళు తెప్పించారు, అది మా కంపెనీకి కూడా చేరలేదు, అది పోర్టులో ఉండగానే పోలీసులు సిబిఐ వాళ్ళు అనుమానంతో పట్టుకున్నారు. కావున విచారణ తేలేంత వరకు, అంటే రేపు పూణే రిపోర్ట్ వచ్చేంత వరకు మా మీద దాడి చేయొద్దు, మమ్మల్ని పూర్తిగా మేమేదో ఇదంతా డ్రగ్స్ సప్లైకి డ్రగ్ మాఫియాకి మేము డాన్లాగా మమ్మల్ని చిత్రీకరిస్తున్నారు మీడియా, మమ్మల్ని మొత్తం డ్రగ్ దీనంతటికి కూడా మేమే, వీడి సంజయ్ అక్వా అనేటువంటి వాళ్ళు వీళ్ళు అసలు మొత్తం డ్రగ్ మాఫియాకి కింగ్ పిన్ లాగా ప్రచారం చేస్తున్నారు, ఇది నిజంగా పూర్తిగా అవాస్తవం, ఇది దీనికి సంబంధించి ఏదైతే మేము అడిగామో ఇప్పుడు మనం అమెజాన్ ప్రైమ్లోనో లేకపోతే ఇంకో దాంట్లో అమెజాన్లోనో ఎవరు దేంట్లో దాంట్లో మనము ఏదో అమెజాన్లో ఏదో మనం మెటీరియల్ ఆర్డర్ పెడతాం, వాడు ప్రొడక్ట్ ఆర్డర్ పెడితే ఒక ప్రొడక్ట్ పంపిస్తాడు, ఆ ప్రొడక్ట్ ఏంటి అనేటువంటిది మనం ఓపెన్ చేసి చూస్తే కానీ మనకు తెలియదు, వాళ్ళు ఏం పంపించారనేది మనకు తెలవాలి కదా. అట్లాగే మన స్విగ్గీలోనో గిగ్గీలోనో మనం చికెన్ బిర్యానీ చెప్పాము, వాడు మటన్ బిర్యానీ పంపించాడు అనుకోండి, పొరపాటున మనం చేయగలిగింది ఏముంది, వచ్చిన తర్వాత ఓపెన్ చేసిన తర్వాత చూస్తే కానీ తెలియదు. వాళ్ళు ఏమంటారంటే, ఇది దీంట్లో ఈ చర్యలో మేము తప్పు చేస్తే ఖచ్చితంగా మమ్మల్ని శిక్షించండి, మేము తప్పు చేయకపోతే మా కంపెనీని లేదా మా కంపెనీకి సంబంధించిన క్రెడిబిలిటీని దీన్ని అన్యాయం చేయొద్దు, కొన్ని వేల మంది ఉద్యోగులు దీంట్లో ఇదవుతూ ఉన్నారు, బతుకుతూ ఉన్నారు, అట్లాగే మేము ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ట్యాక్స్ కట్టిస్తున్నాం, ఇంతవరకు మా మీద ఎప్పుడు ఇటువంటి రికార్డు హిస్టరీలో లేదు, కాకపోతే మా మీద ఇప్పుడు ఈ వచ్చినటువంటి అపవాదని, ఇది ఏదైతే మేము కూడా పూర్తిగా సిబిఐకి సహకరిస్తాం, పూర్తిగా మేము దీనికి అంగీకరిస్తున్నాం, దీన్ని రిపోర్ట్ వచ్చేంత వరకు పూణేలో ల్యాబ్లో ఇది తేలేంత వరకు మేము నిరపరాధులుగా మమ్మల్ని భావించి మీడియా దయ ఉంచి మమ్మల్ని మాఫియా డాన్లుగా, ఏదే డ్రగ్ డాన్లుగా, లేక డ్రగ్కు సంబంధించినటువంటి దీంట్లో మొత్తం మేము కీలక పాత్రదారులను సూత్రధారులు అన్నట్టుగా చెయ్యొద్దు మహాప్రభు అని చెప్పని మీడియాని వాళ్ళు గొంది తిరిగి అడుగుతూ ఉన్నారు. సరే, వాళ్ళు అట్లాగే నాకు కూడా చేసి అడిగారు, ఓకే ఏమండి మీరు నిన్న రాత్రి మీరు చెప్పింది చూస్తే మాకే ఆందోళన కలిగింది, అందుకని మేము మా వర్షన్ ఇదండి, మాది అయ్యేంత వరకు రిపోర్ట్ వచ్చేంత వరకు ఇది చేయండి, రిపోర్ట్ వచ్చిన తర్వాత మీ ఇష్టమండి అనేటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేశారు. సరే, ఇది జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇదంతా ఒకవైపు ఉంటే అసలు ఆంధ్రప్రదేశ్లో జనరల్గా గతంలో ఎక్కడైతే ముంద్రా పోర్ట్లో అదానీ పోర్ట్లో డ్రగ్స్ దొరకటం, అవి విజయవాడకు లింక్ అవటం, ఇప్పుడు అక్కడ డ్రగ్ అక్కడ మెటీరియల్ విశాఖలో అది డ్రగ్స్గా గుర్తించటం, ఇవన్నీ చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ హబ్గా మారింది, లేదా ప్రతిరోజు గంజాయి దొరుకుతూ ఉంది డ్రగ్స్ హబ్గా మారింది,
ఇది అవునన్నా కాదన్నా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు ప్రభుత్వానికి పూర్తి బాధ్యత ఉంది, పూర్తి లోపం ఉంది. ఇది ఈ సందర్భంలోనే కదా, అనేక సందర్భాల్లో ఏదైతే ఈ మనకి పోర్ట్స్ ఉన్నాయి, పోర్ట్లకి ఎట్నుంచైనా కానీ ఇట్లాంటి మెటీరియల్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అక్కడ భద్రత, నిఘా లేదా వాటికి సంబంధించినటువంటి వాటిలో పర్యవేక్షణ లేదు అనేటువంటి విమర్శలు చాలా ఉన్నాయి. అదేవిధంగా ఈ గంజాయి లాంటిది భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇక్కడి నుంచే ఎక్స్పోర్ట్ అవుతుంది, ఎక్కడి నుంచే తరలించబడుతుంది అనేటువంటిది మనం గతంలో అనేక రికార్డ్స్ తీసుకుంటే, అనేకమైనటువంటి పోలీసులు ఇచ్చినటువంటి వీటిని తీసుకుంటే క్లియర్గా మనకు అర్థమవుతుంది. కావున ఇది అవునా కాదా అని తేలేంత వరకు కొద్ది సమయం అవసరం అనేటువంటిది ఒక పాయింట్ ఉంది. కానీ రాజకీయ పార్టీలు మాత్రం ఇది చంద్రబాబు నాయుడు గారు నారాసుర రక్త చరిత్రలాగా ఇది ఈయన పోయి బ్రెజిల్ పోయి కనుక్కొచ్చి కొనుక్కొచ్చాడు, ఈయన చోదరు కాబట్టి ఆ చోదరు కలిసిపోయి కొనుక్కొచ్చారని వీళ్ళు వైసీపీ వాళ్ళు లేదు, ఇప్పటివరకు డ్రగ్స్కు సంబంధించిన ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఇది ఇదంతా జరిగిందని వీళ్ళు, వీళ్ళిద్దరు మాత్రం కావాల్సినంత పొలిటికల్ ఎన్నికల ఓట్ల స్పైసీని క్రియేట్ చేస్తున్నారు. ఎన్నికల ఓట్ల స్పైసీని అంటే రాజకీయంగా లబ్ధి పొందడం కోసం, రాజకీయమైనటువంటి ప్రయోజనాలు పొందడం కోసం తీవ్రమైనటువంటి కసరత్తు చేస్తున్నారు. సరే, ఏదేమైనప్పటికీ అది తాత్కాలికంగా, అది అనుమానంతో కూడినటువంటి అంశం. అది నిర్ధారణ అయితే మాత్రం దానికి సంజా కావచ్చు, లేదా దీని వెనక ఇంకెవరైనా శక్తులు, ఇంకెవరైనా యొక్క పాత్రలు, ఇంకెవరైనా దీంట్లో ఎవరైనా ఉన్నాయా అనేటువంటిది ఎవరైతే బ్రెజిల్ ప్రైమ్ మినిస్టర్కి ట్వీట్ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఒక రకంగా ఇప్పుడు ఆయన డాన్ అంటున్నారు. జనసేన వాళ్ళు మాఫీ ఈ మొత్తము ఈ డ్రగ్స్ డాన్ ఎవరై అంటే ఈ ట్వీట్ చేసేది చేశారంటే ఆయనే డాన్ అని చెప్పని కూడా అంటూ ఉన్నారు. కారణం ఏంటంటే ఈ ఇలాంటి సంఘటనల గతంలో అనేకం జరగటంతో ఇప్పుడు ఇది కూడా వీళ్ళ పాత్రలు ఉన్నాయి అనేటువంటి అనుమానాలకి తావిస్తూ ఉంది. కావున దీని అంతా కూడా పరిశీలించాల్సినటువంటి అంశం, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సినటువంటి అంశం. బైట్స్ ఉన్నాయి సార్, ఒకసారి బైట్స్ ప్లే చేయండి. లేదంటే బ్రెజిల్లో ఆయన ఆయన కుటుంబ సభ్యులు చేసిన అవినీతులు బయటపడతాయో, లేదంటే ఢిల్లీ మద్యం స్కామ్లో ఈయన పాత్ర ఏముందో కూడా బయటపడుతుందో, అందుకే భయపడి పోలీసులకు ఇప్పుడు చెప్పి ఇప్పుడు యావత్ ఆంధ్ర రాష్ట్ర పోలీస్ డీజీ గారి దగ్గర నుంచి కానిస్టేబుల్ గారి వరకు విజయ సాయి రెడ్డి గారి ఫోన్ ఎక్కడుందని వెతుకుతుంది. కంటైనర్ వస్తే మాకు ఒక వాళ్ళ పేరెంట్స్ ఏజెంట్ చెప్తారనమాట, మీకు పలానా కంటైనర్ వచ్చింది, మీకు యూజువల్ గా 10 డేస్ టైం ఉంటుంది, ఆ లోపు మేము క్లియర్ చేస్తాం, ఆర్డర్ పెట్టామంటే అది వచ్చింది, దాన్ని ప్రూవ్ అయితే కానీ మనం మాట్లాడలేము. మేము అసలు న్యూట్రల్ అండి, ఈ గవర్నమెంట్ కి సపోర్ట్, ఆ గవర్నమెంట్ అనేది అసలు ఉండదు. మనం జనరల్ గా ఏదన్నా పొలిటికల్ కోసం వాడుకుంటే వాడుకోవచ్చాం కానీ మేమైతే న్యూట్రల్ అండి, ఎవరితో మాకు సంబంధం ఉండదు. మేము ఫస్ట్ నుంచి కూడా బిజినెస్ ఓరియంటెడ్ గానే ఉంటారండి, అందరూ మా కంపెనీలో టాప్ మేనేజ్మెంట్ ఎవరన్నా మీరు కదిలిచ్చినా అందరూ బిజినెస్ చెప్తే ఇంకా వేరే ధ్యాస ఉండదు. ఇప్పుడు మన ఆంధ్ర గవర్నమెంట్ ఇష్యూ కాదండి ఇది, అసలు మన ఇండియన్ గవర్నమెంట్ ఇష్యూ కూడా కాదండి ఇది. మన దగ్గర నుంచి వాళ్ళే కస్టమ్స్ ఎస్పీ, నేనే చెప్తున్నాను కదా, నా దగ్గర ఫోన్ కాల్ రికార్డ్ ఉంది కదా, సో దే హ్యావ్ ఓన్లీ కాల్డ్, వాళ్ళే ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశారు, లేకపోతే మాకు తెలిసేదే కాదు. యాక్చువల్లీ అక్కడ మా పరిధి కూడా కాదు, ఎందుకంటే దట్ ఈస్ అ ప్రైవేట్ పోర్ట్. డాగ్ స్క్వాడ్ కోసం అక్కడ ఉన్న కస్టమ్స్ ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఇక్కడ పోర్ట్లో, హీ కాల్డ్ అస్ అండ్ హీ రిక్వెస్టెడ్ టు సెండ్ ద డాగ్ స్క్వాడ్ ఫర్ ఫైండింగ్ అవుట్, స్నిఫింగ్ చేసుకొని అది తెలుసుకోవాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో పిలిపించారు. ఇక్కడ ఫ్యాక్ట్స్ వెరిఫై చేయకుండా ఎవరు ఇట్లాంటి అది ఇదని ఏమీ మాట్లాడకూడదండి, ఎందుకంటే వీఆర్ ఆల్ అండర్ ఎలక్షన్ కోడ్ అండి, వీఆర్ ఆన్సరబుల్ టు ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అలాగే ఈ కంపెనీ ఏది చెప్తున్నారు, ఆ కంపెనీ తప్పుడు పనులు చేస్తే యాక్షన్ తీసుకుంది ఈ ప్రభుత్వం, మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకున్నారు, డ్రగ్ ఇంపోర్ట్ చేసుకున్నారు, డ్రగ్స్ దొరికి ఆయన కంటైనర్కి సంబంధించిన కంపెనీ. ఇటు చూసేది ఈ వైపు నుంచి డ్రగ్స్ను వాడకాన్ని తగ్గించడానికో, గంజాయి సాగును అసలు ఎరాడికేట్ చేయడము, వాళ్ళు మళ్ళీ ఆ వైపు చూడనవసరం లేకుండా ఆల్టర్నేటివ్ ఇది మన క్రాప్స్ వాటిని వాళ్ళకి అలవాటు చేయడము, ఇది జరిగి కన్సిస్టెంట్గా పోతుంది. ఎవరిపడికని మీరు మీడియా కూడా కవర్ చూడొచ్చు పోయి. సో గంజాయి సాగు 3 పూలు 6 కాయలుగా నువ్వు ఇదే నువ్వు చేసావు, చంద్రబాబు నాయుడు చేశాడు. ఈరోజు దాన్ని ఎరాడికేట్ చేసిన మా మీద నేను ఇంతకుముందు అన్నట్టు దొంగ అన్నట్టు మా మీద నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే మాకు ఇంటర్పోల్ సమాచారం వచ్చి ఈ డ్రగ్స్ ను దిగుమతి చేస్తా ఉన్నారు అని సమాచారం వచ్చి విశాఖపట్నం పోర్ట్ కు వచ్చి ఈ కంటైనర్ అంతా కూడా వాళ్ళు తనిఖీ చేసి శాంపుల్స్ అన్ని కూడా టెస్ట్ చేస్తా ఉంటే ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి కొంతమంది ఉన్నతాధికారులు వచ్చి అడ్డం పడ్డారంట. ఆ విషయాన్ని కూడా వాళ్ళ ఎఫ్ఐఆర్ లో వాళ్ళ రిపోర్ట్ లో రాశారు చాలా క్లియర్ గా. డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ వేరియస్ ఆఫీసర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గ్యాదర్డ్ అట్ సైట్ కాజింగ్ డిలే ఇన్ ద సిబిఐ ప్రొసీడింగ్స్. ఏం పనండి, ఏం పనయ్యా? ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఆఫీసర్స్ ఏం పని? విశాఖపట్నం పోర్టులో మత్తు పదార్థాలు దిగుమతి అవుతా ఉన్నాయి భారీ ఎత్తున బ్రెజిల్ నుంచని ఇంటర్పోల్ ద్వారా సమాచారం వచ్చి సిబిఐ అధికారులు అక్కడికి వెళ్లి తనిఖీ చేస్తా ఉంటే ఇవాళ నీ మోచేతి నీళ్లు తాగేటటువంటి అధికారులకు ఏం పనయ్యా? తనిఖీల కార్యక్రమానికి ఎందుకు అడ్డం పడ్డారండి? దేనికి అడ్డం పడ్డారు అంటే ములాఖత్తే కదా ఇది. అంటే మీకు ముందే తెలుసు, ఒక కంటైనర్ లో 25,000 కిలోలు డ్రైడ్ ఈస్ట్ రూపంలో దానిలో మత్తు పదార్థాలు హెరాయిన్ గాని కొకైన్ గాని కలిసి ఉన్నటువంటి మత్తు పదార్థాలు కలిపి ఉన్నటువంటి డ్రైడ్ ఈస్ట్ బ్రెజిల్ నుంచి దిగుమతి అవుతుందని మీకు తెలుసు. తెలిసి నిన్న హైరాణ పడిపోయారు. బాగుండిద్ది పట్టాభి చెబుతుంటే అసలు మామూలుగా అది దడదల ఆడుతుంటుంది. అవును కరెక్టే కదా. మరి సిబిఐ మెన్షన్ చేసిందంటే ఎవరో వచ్చి ఉంటారు, ఎవరో వచ్చి అంటే ఏదో చేసి ఉంటారు అంటే అనుమానం కలుగుతుంది కదా.